చేస్తున్నారు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ చర్చ అంటే ఒక టీఆర్ఎస్ టీఆర్ఎస్ కాబోతున్నది, కేసీఆర్ దేశ రాజకీయాల్లో తన వంతు తన బాధ్యత లేకపోతే తన ఐడెంటిటీని దాటుకోవడానికి ఏదో ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా మనం గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాం. అయితే కొన్ని సంవత్సరాలుగా ఈ చర్చ కేసీఆర్ చాలా సందర్భాల్లో మాట్లాడేట్టు చెప్పినట్టు మళ్ళా అది మాటలకే పేపర్లకే లేకపోతే మీడియా ప్రచారానికి పరిమితం అయిపోయింది, ఎక్కడేసిన గుమ్మడి అక్కడనే ఉన్నట్టుగా కనపడతా ఉంది. అయితే ఈరోజు ఏదైతే ఇంకా ముహూర్తము లేకపోతే రోజులు దినాలు వారాలు అన్ని నిర్ణయం అయిపోయినాయి, జెండా కూడా తయారైపోయింది, పేరు డిసైడ్ అయిపోయింది అనేది అయితే మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఏ పార్టీ అయినా ఈ దేశంలోనైనా ఈ రాష్ట్రంలోనైనా ఈ ప్రపంచంలోనైనా ఏ పార్టీ అయినా దాని పురుడు పోసుకుంటున్నప్పుడు అది అంకురాత్మక చేసుకుంటున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక ఐడియాలజీ కానీ ఒక ఫిలాసఫీ కానీ పాలసీస్ కానీ దాని స్ట్రాటజీని కానీ ముందు ప్రజల్లోకి ప్రాచుర్యంలోకి తీసుకొస్తారు. కానీ ఇప్పటి వరకు ఏదైతే ఈ భారత రాష్ట్ర సమితి అనేది అయితే చెప్తా ఉన్నదో ఈ భారత రాష్ట్ర సమితికి సంబంధించి కేసీఆర్ కానీ లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి మీడియా కానీ లేకపోతే ఆయన ఆయనకి ఎవరైతే భజన పరులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ భారత రాష్ట్ర సమితి ఫిలాసఫీ ఏంటో చెప్తలేరు, ఐడియాలజీ ఏంటో చెప్తలేరు, పాలసీస్ ఏంటో చెప్తలేరు, దాని స్ట్రాటజీ ఏంటో చెప్తలేరు. ఈ భారత రాష్ట్ర సమితి ఎవరి కోసం ఎందుకు కోసం ఈ భారత ఆ రోజు మనం తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తొలి నాళ్లలో 1999 కేసీఆర్ మేము ఇద్దరం మెట్టుగూడ ట్రాన్స్పోర్ట్ భవన్ లో కూర్చొని కొన్ని వేల గంటలు కొన్ని నెలల తరబడి వారాల తరబడి సూర్యచంద్రులు చూడకుండా కూడా మేము ఏదైతే ఆ రోజు వ్యూహారం తెలియజేస్తామో ఆ 53, 56, 69 ఆనాడు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో జరిగిన పొరపాటుని నెమరేసుకొని అవగాహన చేసుకొని తిరిగి అటువంటి జరగకుండా ఉండే అటువంటి ఒక స్ట్రాటజీని రూపొందించుకోవాలి, దీనికి ఒక ఐడియాలజీ ఉండాలి, దీనికి ఒక ఫిలాసఫీ ఉండాలి, దీనికి కొన్ని పాలసీస్ ఉండాలి.